కేజీఎఫ్ సిరీస్ సక్సెస్ తో పాన్ ఇండియన్ డైరెక్టర్ గా ఓ రేంజ్ లో క్రేజ్ తెచ్చుకున్న దర్శకుడు ప్రశాంత్ నే. పాన్ ఇండియా లెవెల్లో పాత రికార్డులను బద్దలు కొట్టడంతో అన్ని భాషల హీరోల దృష్టి అతనిపై పడింది. మరీ ముఖ్యంగా టాలీవుడ్ స్టార్ హీరోలు మేకర్స్ ఆయనతో వరుసగా సినిమాలు ప్లాన్ చేసుకున్నారు. నీల్తో ప్రాజెక్ట్ అంటే కోట్లకు కోట్లు ఖర్చు పెట్టేందుకు రెడీగా ఉన్నారు. అయితే ఏ ప్రాజెక్ట్ ఎప్పుడు మొదలవుతుంది, ఏ హీరోతో ముందుగా సినిమా స్టార్ట్ చేస్తాడనే పెద్ద కన్ఫ్యూజన్ అభిమానుల్లో నెలకొంది. అయితే ఈ విషయంలో కాస్త క్లారిటీ ఇచ్చేలా ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ప్రస్తుతం పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ తో సలార్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు ప్రశాంత్ నీల్. పాన్ ఇండియా స్టార్ గా అవతరించాక నీల్ నుంచి రాబోతోన్న మరో భారీ యాక్షన్ మూవీ కావడంతో ఈ చిత్రంపై విపరీతమైన హైప్ నెలకొంది. సలార్ ఇంటర్వెల్ సీక్వెన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉండేలా ప్లాన్ చేస్తున్నాడని తెలియడంతో ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోతున్నారు. అయితే నీల్ ఈ మూవీ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. తారక్ తర్వాత మళ్లీ కేజీఎఫ్ చాప్టర్ 3ని తెరపైకి తీసుకురాబోతున్నాడు. అయితే దీనిని మల్టీస్టారర్ మూవీగా మార్చేందుకు గట్టి ప్రయత్నమే చేస్తున్నాడట. యష్ ప్రభాస్ తో కలిసి మల్టీస్టారర్ గా మలచబోతున్నాడన్న న్యూస్ చర్చనీయాంశంగా మారింది. కేజీఎఫ్ సలార్ కథలు వేరైనప్పటికీ సెంటర్ పాయింట్ ఒకటే కావడంతో ఈ రెండు సినిమాలకు లింకు పెట్టి స్టోరీకి పునాదులు వేయబోతున్నట్లు తెలుస్తోంది. దీని తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో ఓ సినిమా, సూపర్ స్టార్ మహేష్ తో ఇంకో సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాక గీతా ఆర్ట్స్ బ్యానర్ లో అల్లు అర్జున్ తో కూడా మూవీ చేయనున్నాడని చెప్పుకుంటున్నారు. అయితే ప్రజెంట్ ఆయా హీరోలకు సంబంధించిన కథల్ని పూర్తిగా డెవలప్ చేసే పనిలో పడతాడని టాక్ వినిపిస్తోంది. సలార్, ఎన్టీఆర్, కేజీఎఫ్ 3 తర్వాత ఏ హీరో సినిమా ఎప్పుడు మొదలవుతుంది అన్నది కన్ఫ్యూజన్ గా మారింది.